రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో కరోనాపై అవగాహన కల్పించటకు జూకంటి లలితా రాఘవరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రచార రథం ప్రారంభించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ నివారించడానికి సోషల్ డిస్టెన్స్, మాస్కులు, శానిటైజర్ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లడం, నియమ నిబంధనలు పాటిస్తే కరోనాను నివారించవచ్చని వారు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో ఎస్ఐ లక్ష్మారెడ్డి, మండల వైద్యాధికారి సంజీవరెడ్డి, ట్రస్ట్ డైరెక్టర్ సురేందర్ రావు, పలు గ్రామాల సర్పంచ్లు గాండ్ల సుమతి, విజయ, మాజీ జిల్లా కోఆప్షన్ సభ్యులు సర్వర్ పాషా, అన్వర్, అల్లం లక్ష్మణ్, మనోహర్, టీఆర్ఎస్ పార్టీ పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు వచ్చిన మన ముస్తాబాద్ మండల నాయకులు కరోనా విషయంలో మండల లెవెల్ కార్యక్రమం ప్రచార కార్యక్రమం జరగాలని అనుకున్నాం ఆనాడే, కానీ ఇంకా స్ట్రాంగ్ అయితే బాగా బాగా దూరపోతుంది. ఎవరు నిలిచేటప్పుడు మనం ఇంత కరోనా వ్యాధిగ్రస్తం లేకుండా బాగా వివరంగా చెప్పాలంటే కరోనాని అశ్రద్ధ చేయడం, దీనికి అశ్రద్ధ చేస్తే మూల్యం ప్రాణం పోతుంది. మనతో పాటు మన కుటుంబ సభ్యులను పక్కవారిని కూడా తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు. ఒక నెల రోజులు 2 నెలలు మనం కాపాడుకున్నట్టయితే మనము మన సమాజాన్ని కరోనా అవగాహన సదస్సుకు హాజరైనటువంటి ఎంపీపీ గారు, డాక్టర్ గారు, వెంకన్న గారు పెట్టడం చాలా గొప్ప మనసు. ఎందుకంటే వారు 20 సంవత్సరాలను కూడా వారు చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దానిలో ఇదొక కరోనా మీద కూడా వారు అవగాహన పెట్టడం అనేది చాలా మంచి కార్యక్రమం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామం నివారణ ఒకటే మార్గం. కరోనా బారిన పడకుండా ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై జేఎల్ఆర్ ట్రస్ట్ చైర్మన్ జూకంటి వెంకటేశ్వరరావు మన మండల ప్రజలకు కల్పిస్తున్న అవగాహన. ముస్తాబాద్ మండల ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు COVID-19 బారిన పడకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.